నా ప్రశ్న ఏంటంటే ముస్లింలు యేసు వారు చనిపోలేదని నమ్ముతారు కానీ క్రైస్తవులు మాత్రం చనిపోయారని నమ్ముతారు, ఇందులో ఏది నిజం ఏది? సోదరులారు, ఒక ప్రశ్న అడిగారు. యేసు వారు చనిపోలేదు అని ముస్లింలు నమ్ముతారు, చనిపోయారు అని చెప్పేసి క్రైస్తవులు అంటున్నారు, ఈ రెండిట్లో ఏది నిజము? దీనికి ఖురాన్ గ్రంథం ఇస్తున్నటువంటి సమాధానం ఏమిటంటే, ఖురాన్లో సూరా నిసా 4వ సూరా 157, 158 వాక్యాలు మనం పరిశీలించినట్లయితే, వకౌలిహిమ్ ఇన్నా ఖతల్న అల్మసీహ ఈసా ఇబ్ను మరియమ వమా ఖతలుహు వమా సలబహు వలాకిన్ షుబ్బిహ లహు వఇల్లల్లజీ తఖ్తలఫు ఫీహి లఫీ షక్కిన్ మిన్హు మా లహుమ్ బిహి మిన్ ఇల్మిహి లత్తిబాజని వమా ఖతలుహు యకీనా. వారు మేము మరియం కుమారుడైనటువంటి ఈసా అలైహిస్సలాం అనే ప్రవక్తను మేము చంపామని వారు అంటున్నారు, కానీ వాస్తవానికి వారు ఆయనను చంపను లేదు, శిలోపైకి ఎక్కించను లేదు, వారు ఈ విషయంలో భ్రమకి గురి చేయబడ్డారు అని ఖురాన్ తెలియచేయడం జరిగింది. ఖురాన్ ప్రకారంగా ఏమిటంటే, సూరే ఆలి ఇమ్రాన్ 3వ సూరా 54వ ఆయత్ ప్రకారముగా, వమ్మకరు వమ్మకరల్లాహు వల్లాహు ఖైరుల్ మాకరిన్, మరియం కుమారుడైనటువంటి ఈసా అలైహిస్సలాంని చంపాలని చాలామంది యూదులు ప్రయత్నం చేశారు, పన్నాగం పన్నారు, వారు ఎత్తివేశారు. అల్లా అంటున్నాడు, వారి ఎత్తుకి అల్లా పై ఎత్తు వేశాడు. అల్లా పన్నాగం పన్నడంలో చాలా మేటి. అల్లా రక్షించాలి అనుకున్నాడు, మరియం కుమారుడన్న యేసువారిని అల్లా రక్షించుకున్నాడు, వారు ఆయనని చంపలేకపోయారు. మరి ఏం జరిగింది అంటే, సురేణిస 4వ సూరా 158వ వాక్యంలో, సజీవంగా యేసువారిని అల్లా పైకి లేపుకున్నాడు అన్న విషయం ఖురాన్ తెలియచేయడం జరుగుతుంది. మనం బైబిల్ని పరిశీలించినా కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, బైబిల్ ప్రకారం కూడా యేసువారిని దేవుడు రక్షించుకున్నారు, దేవుడు యేసువారిని చావనివ్వలేదు. ఉదాహరణకు మనం చూసుకున్నట్లయితే, కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 17వ వాక్యంలో చూసుకున్నట్లయితే, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, అతని శ్రమలన్నిటిలో నుంచి ఆయనను విడిపించును అని ఉంది. ఒక నీతిమంతుడికి ఆపదలు వచ్చి యెహోవాని మొరపెట్టుకుంటే యెహోవా అతన్ని కాపాడతాడు, తన శ్రమల నుంచి విడిపిస్తాడు అని ఉంది. మరి యేసువారు నీతిమంతుడా కాదంటే, యేసువారు నీతిమంతుడే, అతనికి శ్రమలు వచ్చాయి, అనేక మంది చంపాలనే ప్రయత్నం చేస్తున్నారు, ఆ యేసువారు ప్రార్థన చేశారు నన్ను రక్షించని, దేవుడు యేసు ప్రార్థన విన్నాడు, యేసువారిని దేవుడు రక్షించుకున్నాడు. దీనికి ఉదాహరణ చూసుకున్నట్లయితే, హెబ్రూలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వాక్యంలో చూసుకున్నట్లయితే, యేసు శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీటితోనూ తనను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించను, ఆయన భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడెను. అంటే తనను మరణం నుండి రక్షించగల దేవుడికి ప్రార్థన చేశారు యేసువారు, ఓ దైవమా నన్ను రక్షించు అని. దేవుడు ఆయన్ని రక్షించుకున్నాడు, ఆయన ప్రార్థన అంగీకరించాడు అన్న విషయం. ఇంకా ముఖ్యమైన ఒక విషయం చూసినట్లయితే, కీర్తన గ్రంథము 118వ అధ్యాయం 17-18 వాక్యంలో చూసినట్లయితే, నేను చావను సజీవుడనై ఉండి యహువా క్రియలు వివరించదను, యహువా నన్ను కఠినముగా శిక్షించనే కానీ మరణానికి అప్పగించలేదు. జరిగిన విషయం ఇది. యేసువారన్న నేను చావను, యేసువారు చావకుండా ఏం చేస్తారంట, యహువా క్రియలు ప్రజలకు వివరిస్తారు అన్న విషయం తెలియచేయడం జరిగింది. మరి యహువాన్ని కఠినంగా శిక్షించాడే కానీ మరణానికి అప్పగించలేదు. ఖురాన్ మరియు బైబిల్ ప్రకారంగా మరియం కుమారుడైనటువంటి యేసువారిని ప్రజలు చంపే ప్రయత్నం చేశారే కానీ చంపలేకపోయారు, దేవుడు ఆయనని రక్షించుకున్నాడు, సజీవంగా పైకి లేపుకున్నాడు. ఇది సమాంతరమైన విషయం. కాబట్టి మీ ప్రశ్నకు సమాధానం లభించిన ఆశిస్తున్నాను. ఈ విషయం మీద నా యొక్క ప్రసంగం ఉంది. యేసు శిలువపై మరణించారా లేదా అన్న విషయం మీద డిబేట్లు కూడా జరిగి ఉన్నాయి. చూసినట్లయితే ఇంకా అనేక వివరాలు మీకు తెలుస్తాయి. మీ ప్రశ్నకు సమాధానం లభించిన ఆశిస్తున్నాను.